బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ పై కన్నర చేసింది ఇరాన్. తమపై దాడులు చేస్తే ఇజ్రాయెల్ ను ఖతం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. అవసరమైతే అణ్వాయుధాల ప్రయోగానికి వెనకాడవమంటూ కూడా స్పష్టం చేస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తీవ్రంగా స్పందించింది ఇరాన్. ఇకపై ఇస్లామిక్ రిపబ్లిక్ పై ఎలాంటి దాడులు చేయకూడదంటూ హెచ్చరించింది. ఒకవేళ దాడులు చేస్తే ప్రతీకారం తప్పదంటూ హెచ్చరిస్తోంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులు జరిగినా ప్రతీకారం తప్పదని తేల్చి చెబుతోంది ఇరాన్. ఇదే అంశానికి సంబంధించి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ రియాక్ట్ అయ్యారు. ఇటీవల ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చంటూ కూడా అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు. అణుస్థావరాలతో పాటు చమురు క్షేత్రాలు లక్ష్యంగా దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తుందనే చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంది. ఈ చర్యలపై ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమాల్ కరాజీ ప్రకటించారు. ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే ఇజ్రాయెల్ను ఖతం చేస్తామంటూ హెచ్చరించారు. అయినా దాడులకు సంబంధించి కొనసాగిస్తే ఇజ్రాయెల్ను గట్టిగా సమాధానం చెప్తామంటూ ఇరాన్ ఇక్కడ హెచ్చరిస్తోంది. బీరుట్పై రాకెట్లు క్షిపణులతో విరుచుకుపడుతోంది. దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది ఇజ్రాయెల్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి ఆ యుద్ధం ఏ స్థాయికి చేరుకుంటుందో చూసాం. మొన్న అక్టోబర్ 1న 200 మిసైళ్లతో దాడులు చేస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ మీద. ఆ తర్వాత ఇజ్రాయెల్కి సంబంధించి ఎటువంటి రియాక్షన్ ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. నిన్న కూడా కొంతమంది కీలక నేతలు భేటీ అయిన సందర్భాన్ని చూసాం. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా చేసిన స్టేట్మెంట్ని వాళ్ళు అక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఎవరు కూడా తమ దేశంలో శరణార్థి కావాలనుకోరు అంటూ కూడా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిణామాలకు అర్థం పడుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది ఇరాన్కి సంబంధించి? ఇరాన్ మీద ఇటు అణ్వాయుధాలతో కానీ లేకపోతే చమురు క్షేత్రాల లక్ష్యంగా దాడులకు దిగే అవకాశం ఉందని చర్చ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి ఇరాన్ కూడా గట్టిగా రియాక్ట్ అయింది. ఇజ్రాయెల్పై కన్నర చేస్తోంది ఇరాన్. తమపై దాడులు చేస్తే ఇజ్రాయెల్ను ఖతం చేస్తామంటూ హెచ్చరిస్తోంది. అవసరమైతే అణ్వాయుధాల ప్రయోగానికి వెనుకాడబోమంటూ స్పష్టం చేస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తీవ్రంగా రియాక్ట్ అవుతోంది ఇరాన్. ఇకపై ఇస్లామిక్ రిపబ్లిక్పై ఎలాంటి దాడులు చేయకూడదంటూ హెచ్చరిస్తోంది. ఒకవేళ దాడులు చేస్తే ప్రతీకారం తప్పదంటూ హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇప్పుడే చెప్పుకొచ్చింది హెజ్బుల్లాకి సంబంధించి ఇజ్రాయలీ జెట్లు, అంటే ఇజ్రాయలీ ఈ వైమానిక దళం విమానాలు, యుద్ధ విమానాలు హెజ్బుల్లాకి సంబంధించి హఫియా అనే ప్రాంతం మీద అటాక్కి దిగినట్టుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెబుతోంది. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తర నేపథ్యంలో, ముఖ్యంగా హెజ్బుల్లా ఇజ్రాయెల్కి మధ్య ఉద్రిక్తర నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఒక టెన్షన్ రోజురోజుకి పెరుగుతోంది. హెజ్బుల్లా దాడిని తీవ్రతరం చేస్తోంది, వెనకాల ఉండి ఇరానే నడిపిస్తోంది అంటూ కూడా తీవ్రమైన చర్చ జరుగుతున్న వేళ ఇరాన్ కూడా, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఆయన చెప్పుకొచ్చారు తన ప్రసంగంలో. ఒక 40 నిమిషాల ప్రసంగంలో ఆయన చెప్పుకొచ్చారు మొత్తం ఇటు హౌతీ రెబల్స్ కావచ్చు, అఫ్ఘాన్ నుంచి ఇటు
ఇక్కడ వరకు లెబనాన్ వరకు కూడా ఉన్న దేశాలన్నీ ఏకమవుతాయి. ఇజ్రాయెల్ కనుక తీవ్రమైన దాడులకు దిగితే అన్ని కలిసికట్టుగా ముందుకొచ్చి ఇటు దాడులకు దిగుతాయి అంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎటువంటి ప్రతీకార దాడికి దిగుతుంది ఇజ్రాయెల్ అనే చర్చ ఇప్పుడు జోరందుకుంటుంది. ఇటు హెజ్బుల్లా తగ్గటం లేదు, అలా అని చెప్పి ఇజ్రాయెల్ కూడా ఎక్కడా తగ్గటం లేదు. ఇద్దరికిద్దరు కూడా ఇటు హెజ్బుల్లా దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులకు దిగుతోంది, హమాస్ కూడా అదే స్థాయిలో దాడులకు దిగుతోంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ అలాగే హెజ్బుల్లాకి సంబంధించి ధీటుగా జవాబిచ్చే పనిలో ఉంది. హెజ్బుల్లాకి సంబంధించి ప్రధాన స్థావరాన్ని టార్గెట్గా చేసుకుంటోంది. బహుశా ఇక్కడ మొదటి ప్రిఫరెన్స్ ఇజ్రాయెల్కి ఇప్పుడు హెజ్బుల్లా కనిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే కనుక గాజా స్ట్రిప్లు హమాస్ని దాదాపుగా 90% నిర్మూలించాం, 90% తుదిముట్టించాం అంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ చెబుతోంది. సో అటువంటి సినారియోలో హెజ్బుల్లాకి సంబంధించి కీలకమైన కమాండర్స్ మాకు టార్గెట్ అంటూ ఇక్కడ లెబనాన్ మీద మాకు ఎటువంటి ఇష్యూ కాదు, లెబనాన్ మీద మాకు కోపం కాదు, పగ కాదు, కేవలం హెజ్బుల్లాకి మాత్రమే, హెజ్బుల్లా మాత్రమే మా లక్ష్యం అంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. సో ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అక్కడి నుంచి 2 లక్షల మందికి పైచిలుకు ఇటు సరిహద్దులు దాటి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం లెబనాన్లో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది అనేది. మరి ముఖ్యంగా ఇటు లెబనాన్ రాజధాని బీరుట్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ ప్రధాన కేంద్రాలు హెజ్బుల్లాకి సంబంధించిన ప్రధాన కేంద్రాలు లక్ష్యంగా ఇరాన్కు ఇజ్రాయెల్ కూడా దాడులకు దిగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో కీలకమైన కమాండర్ను కోల్పోతోంది ఇజ్రాయెల్. సో ఇక్కడ భేటీలకు సంబంధించి ఎందుకు ఇక్కడ ఎక్కువగా జరుగుతున్న అంశం ఇప్పుడు చర్చకు వస్తుంది. ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న అంశం పేజర్స్ దాడులు ఎప్పుడైతే జరిగాయో అక్కడి నుంచి అంటే కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హెజ్బుల్లాకి సంబంధించిన కీలకమైన కమాండర్లు అందరూ కూడా ఒకే గుడ్డికి చేరుకుంటున్నారు, అంటే సెంట్రల్ ఆఫీస్కి చేరుకుంటున్నారు. ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంటే ఆయా దేశాల్లో కావచ్చు, లేకపోతే ఆయా ప్రాంతాల నుంచి వాళ్ళు అక్కడ పనులు జరిపేవారు. హమాస్కి సంబంధించి హెజ్బుల్లా ఆయుధాలను సరఫరా చేసేది ఇరాన్ లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాకు, సిరియా మీదుగా అక్కడ సొరంగ మార్గాల గుండా వచ్చి ఆయుధాలని సప్లై చేసేదనే చర్చ జరుగుతూ ఉండింది. అయితే ఆ సొరంగాన్ని టార్గెట్ చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ చెబుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ సొరంగాలని అంతం అందించాం, ధ్వంసం చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ చెబుతోంది. సో ఇక్కడ హెజ్బుల్లా హమాస్కి ఆయుధాల సరఫరాకి సంబంధించి ఇప్పుడు కమ్యూనికేషన్ ఉందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే పేజర్స్ దాడి తర్వాత హెజ్బుల్లాకి సంబంధించిన కీలకమైన కమాండర్లు అంతా కూడా లెబనాన్కి చేరుకుంటున్నారు. లెబనాన్కి చేరుకుంటున్న పక్షంలోని ఆ భేటీల నేపథ్యంలోని కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించి, ఎందుకంటే సెల్ ఫోన్స్ని ఎలాగైనా ట్రేస్ చేయగలదు, సెల్ ఫోన్స్కి సంబంధించి ఎలాగైనా వాటిని ట్రాక్ చేయగలదు అని చెప్పి హెజ్బుల్లాకి సంబంధించి వాళ్ళు భావించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పర్యవసనాలు చూస్తున్నాం. ఇక్కడ ఒకటే చెబుతోంది ఇజ్రాయెల్, మాకు లెబనాన్తో ఇష్యూస్ లేదు, కేవలం ఉన్నది ప్రాబ్లం అంతా కూడా హెజ్బుల్లాతోనే అంటూ. సో ఆ హెజ్బుల్లా హమాస్కి ఆయుధాలు సరఫరా చేస్తోంది, లేకపోతే హమాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇరాన్ నుంచి చేరాలంటే కనుక ఇక్కడ కాస్త మధ్యవర్తిత్వం అనే పదం బహుశా దగ్గరగా వస్తుంది, కానీ యాప్ట్ కాదు. ఇక్కడ హెజ్బుల్లా ఇరాన్కి సంబంధించిన ఆయుధాలు హెజ్బుల్లాకి చేరుకుంటే హెజ్బుల్లాకి సంబంధించి హమాస్కి చేరుకుంటున్నాయి అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. సో అటువంటి సినారియోలో అంటే ఇక్కడ హమాస్కి సంబంధించి, సో ఇప్పుడు ఆ సొరంగ మార్గాన్ని పేల్చేసింది కాబట్టి కాస్త హెజ్బుల్లా వీకెన్ అవ్వచ్చు అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట ఇజ్రాయెల్ వర్షన్లో. సో ఇప్పుడు ఈ క్షణాన కనుక బీరుట్ మీద కావచ్చు, లేకపోతే హెజ్బుల్లా స్థావరాల మీద తీవ్రంగా ప్రతిఘటిస్తే దాడుల్ని తీవ్రతరం చేస్తే కనుక తమ పని సులువు కావచ్చని చెప్పి ఇజ్రాయెల్ వ్యూహాలతో సిద్ధమవుతోంది. కానీ హెజ్బుల్లాకి సంబంధించి ఎక్కడ తగ్గటం లేదు. ఇక్కడ ఇరాన్ నేరుగా రంగంలోకి దిగుతుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇరాన్ ఇప్పటికే చెప్పింది 200 మిసైల్స్తో దాడి చేస్తున్న క్షణంలో చెప్పింది, మీరు కనుక ప్రతి దాడి చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేది. సో ఇప్పటికిప్పుడు ఇరాన్ నేరుగా రంగంలోకి దిగకపోవచ్చు, కానీ ఇప్పటికిప్పుడు నేరుగా రంగంలోకి దిగకపోయినా ఇజ్రాయెల్ కనుక ఇరాన్ మీద దాడికి దిగితే ఇరాన్ నేరుగా రంగంలోకి దిగుతున్నప్పుడు ఇరాన్ హెజ్బుల్లా హమాస్, సో ఇటువంటి సినారియో బహుశా ఇప్పుడు ఇజ్రాయెల్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ముందుగా హెజ్బుల్లాని క్లియర్ చేసుకుందాం, హెజ్బుల్లాతో ఇష్యూస్ని క్లియర్ చేసుకుందాం, హెజ్బుల్లా హమాస్లో ఉన్న ఈ మిలిటెంట్స్ అని వాళ్ళు టెర్రరిస్ట్ అని చెప్పడం జరుగుతోంది. నేను ఇక్కడ పదాన్ని అంతగా ఉపయోగించట్లేదు, ఎందుకంటే ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, ఆ రెండింటిని హమాస్ని హెజ్బుల్లాని పూర్తిగా నిర్మూలించిన తర్వాత బహుశా అప్పుడు ఇరాన్ మీదకు వెళుతుందా, ఈ చర్చ కూడా జోరందుకుంటుంది. ఎందుకంటే కనుక ఎవరైనా ఒక్కసారిగా దాడులు తమ మీదకి
ఎక్కువ స్థాయిలో రావాలని కోరుకోరు. సో ముందుగా చిన్న చిన్న లక్ష్యాలను క్లియర్ చేసుకున్న తర్వాత ఒకవేళ పెద్ద లక్ష్యం ఏదైనా కనుక వస్తే అప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి లేదా దాని మీద తీవ్రమైన దాడి చేయడానికి అటువంటి వ్యూహాలతో వెళ్తారు. బహుశా ఇప్పుడు ఇజ్రాయల్ వ్యూహం కూడా అదే అనే చర్చ జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఒకసారి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, పశ్చిమాసియాలో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది అనేది ఒకసారి చూద్దాం.